భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గత 41 రోజులుగా భక్తులు హుండీల ద్వారా స్వామివారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. లెక్కింపులో వచ్చిన నగదు 1,68,54,129 రూపాయలు, బంగారం 117 గ్రాములు, వెండి కేజీ 1.300 గ్రాములు, ఇతర దేశాల కరెన్సీ కూడా కానుకలుగా వచ్చాయి. 200 మంది మహిళా భక్తులు ఆలయ సిబ్బందితో సిసి కెమెరాల ఆలయ ఈవో పర్యవేక్షణలో జరిగింది. 40 రోజుల ఆదాయం 1,50,00,000 దాటడంతో ఆలయ అధికారులు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. చెప్పుబాయ్ పిలుతున్నారు పిలుతున్నారు జగదీష్ ఫోటో తీస్తాను.